స్విచ్ వర్డ్స్ అనేవి నిజంగా మన జీవితాల్లో మిరాకిల్స్ని క్రియేట్ చేసే మంత్రాలనే చెప్పుకోవాలి. మన యొక్క డైమెన్షన్ని మారుస్తూ క్షణాల్లో మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయగలిగే శక్తివంతమైన పదాలు ఈ స్విచ్ వర్డ్స్. ఈ స్విచ్ వర్డ్స్ను ఉపయోగిస్తూ తమ సమస్యల్ని పరిష్కరించుకుంటూ చాలామంది ఈరోజు తమ జీవితాలలో సంతోషాలని నింపుకుంటున్నారు. మీ సమస్య ఎంత పెద్దదైనా, ఎలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే, వాటిని అతి తక్కువ సమయంలోనే క్లియర్ చేసి మీరు అనుకున్న పనులను అనుకున్నట్టు జరిగేలా ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మీకు సహాయపడతాయి. ఇప్పటి వరకు మీ కష్టాలు తీరాలని, మీరు అనుకున్న పనులు జరగాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. ఆ ప్రయత్నాలలో ఆఖరి ప్రయత్నంగా ఈ స్విచ్ వర్డ్స్ని కూడా ప్రయత్నించి చూడండి. మీ జీవితంలో నిజంగా మీరు అనుకోలేని మిరాకిల్స్ని చూస్తారు. మీరు నమ్మలేని విధంగా మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. ఎందుకింత నమ్మకంగా ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, ఎంతోమంది ఇప్పుడు ఈ స్విచ్ వర్డ్స్ని, బీజాక్షరాలను ఉపయోగిస్తూ మంచి ఫలితాలని పొందుతూ ఇప్పుడు ఎంతో సంతోషంగా తమ జీవితాలను గడుపుతున్నారు. వారు తమ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్ ద్వారా కూడా మనకు తెలియచేస్తున్నారు. అందుకనే ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాం. ఒక్కసారి దేన్నైనా నమ్మకంతో ప్రయత్నించి చూస్తేనే కదా అది పనిచేస్తుందో లేదో మనకి తెలిసేది. అందుకనే ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీని శక్తి ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఇక ఈరోజు మనం చెప్పుకునే స్విచ్ వర్డ్ దేనికి సంబంధించిందో తెలుసుకునే ముందు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా తెలియచేయండి. అలానే ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో కామెంట్ సెక్షన్లో కూడా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మనం చెప్పుకునే స్విచ్ వర్డ్ దేనికి సంబంధించింది అనే విషయానికి వస్తే, మీ రిలేషన్లో గొడవలు జరుగుతున్నా, లేదా మీ పిల్లల విషయంలో మీ పిల్లలు మీ మాట వినడం లేదు అన్నా, లేదా మీ జీవిత భాగస్వామిని మీ జీవితంలోకి ఆకర్షించడానికి, మీ వ్యాపార అభివృద్ధి పరంగా సక్సెస్ని ఆకర్షించాలన్న, లేదా ఇంకేదైనా సరే మీ వైపుగా ఒక దానిని ఆకర్షించడానికి ఈ స్విచ్ వర్డ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే అది ఒక వస్తువు కావచ్చు, లేదా ఒక వ్యక్తి కావచ్చు, మీ వైపుగా ఆకర్షించి వాటిని లేదా వారిని మీ వద్దకు చేర్చడంలోనూ, మీ వైపుగా ఆకర్షించడంలోనూ ఈ స్విచ్ వర్డ్ అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇక ఈ స్విచ్ వర్డ్ ఏంటి అంటే డివైన్ టుగెదర్ నౌ. ఈ స్విచ్ వర్డ్ని ప్రతిరోజు నిద్రపోయే ముందు 28 సార్లు రాయటం కానీ, లేదా ఒక మంత్రంలా జపించడం కానీ చేయాలి. ఈ చాంటింగ్ని మీరు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. మీరు ఏ సమయంలో అయినా ఈ స్విచ్ వర్డ్ని చెప్పినా చెప్పకపోయినా నిద్రపోయే ముందు మాత్రం ఖచ్చితంగా 28 సార్లు అయితే చెప్పుకోవాలి. మీకు సమయం ఉంటే అంతకంటే ఎక్కువ సార్లు అయినా చెప్పుకోవచ్చు. మీరు రోజులో ఏ సమయంలో చెప్పినా చెప్పకపోయినా నిద్రపోయే ముందు మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అలానే మీరు మీకు ఏదైనా ఇన్స్టెంట్ రిజల్ట్ని పొందటానికి కూడా మీ పరిస్థితులను బట్టి ఈ స్విచ్ వర్డ్ని ఉపయోగించవచ్చు. ఈ స్విచ్ వర్డ్ని మరొకసారి చెప్పుకుందాం. డివైన్ టుగెదర్ నౌ. డివైన్ టుగెదర్ నౌ. ఈ స్విచ్ వర్డ్ని రిలాక్స్ మైండ్తో చాంటింగ్ రూపంలో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియో ద్వారా అందించడం జరుగుతుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.